ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రదీప్తి కుకింగ్ హోమ్. ఈరోజు మనము శనగలతో అది పులావ్ రైస్ చూడబోతున్నాము. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఒక 2 స్పూన్ల ఘీ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ కోసం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనము బగారా కావాల్సిన ఆకు, 1-4 లవంగాలు, ఇలాచి, సాజీరా, చెక్క ఇవి వేసేసుకోవాలి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 చెంచా. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం వేగాక మనము ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు 1 కప్పు తీసుకోవాలి. ఇవి వేసుకోవాలి. దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం శనగలలో 1 స్పూను ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి మనము పెరుగు రైతా కానీ, క్యాప్సికమ్ కర్రీ కానీ, ఆలూ మసాలా కానీ ఏదైనా టేస్ట్గా ఉంటుందండి. ఈ రైస్ డిన్నర్లోకి చేసుకోవచ్చు, మార్నింగ్ లంచ్కి, టిఫిన్కి, దేనికైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో మనము 1-2 టమాటాలు ఇట్లా ప్యూరీ తీసుకున్నానండి, గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇవి వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. దీన్ని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న నేను 1/2 కేజీ రైస్ వేసుకున్నాను. అవి వేసేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ని ఇందులో బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ చెంబుతోటి నీళ్లు పోసుకోవాలి. 1, 1.5 పోసుకోవాలి. మళ్ళీ 1/2 పోసుకోవాలండి వాటర్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తిన్నర వేసాను, టేస్ట్ చూసుకోవాలి. ఇది ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉందండి. దాంట్లో నేను 1 చెంచా బిర్యానీ మసాలా వేస్తున్నాను, MTRది. MTR బగారా మసాలా వేసేసినాను. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్,
త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకోవాలి పెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, శనగలు ఉడకబెట్టుకొని ఉంచుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, షోలే రైస్ రెడీ. ఇలా ఉంటుంది. చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, డిష్ అవుట్ చేసుకొని. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, ఒక కామెంట్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.